నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బరాబర్ ప్రశ్నిస్తా, ప్రజల కోసమే తన పోరాటమన్న బీజేపీ నేత కంది శ్రీనివాస్ రెడ్డి. సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు, నిమ్మదేల్లో రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతిని సాధించామన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అవినీతి పాలన అంతమందించడం బీజేపీతోనే సాధ్యం, బీఆర్ఎస్ ఐ కాంగ్రెస్ పోరాడలేకపోయిందన్న ఎలేటి మహేశ్వరి. మణియర్పూర్ గ్రామంలో ఆర్ఎస్ఎస్ వార్షికోత్సవం, హిందూ ధర్మ పరిరక్షణ సంఘటితం కావాలన్న వక్తలు. ఐకేపీ వివోఎల్ను సెర్చ్ ఉద్యోగులుగా గుర్తించాలి, 20,000 కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆదిలాబాద్ ప్రజల కోసమే తన పోరాటం అన్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి. ఎవరెన్ని కేసులు బనాయించినా, కుట్రలు పన్నినా బరాబర్ ప్రశ్నిస్తూనే ఉంటారని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్ వేదికగా ఎమ్మెల్యే జోగురామన్న ఆయన కుమారుల వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు, ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కక్ష కట్టి తన తల్లిదండ్రులు ఆత్మీయులపై కేసులు నమోదు చేస్తావంటూ ఘాటుగా ప్రశ్నించారు కంది శ్రీనివాస్ రెడ్డి. వ్యవసాయం తప్ప రాజకీయాలు అసలే తెలియని నన్ను కన్న వారిని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిస్తావంటూ మండిపడ్డారు. ఆదిలాబాద్ అభివృద్ధి సంక్షేమంపై ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పకుండా దౌర్జన్యంగా కేసులు పెట్టించి గొంతు నొక్కాలని చూడటం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. తాను ధర్మయుద్ధం చేస్తున్నానని, అందుకే జోగురామన్న అధికారాన్ని ఉపయోగించి తన ఆఫీసులు కూల్చివేసేందుకు జేసీబీలు పంపిస్తున్నారని అన్నారు. తనకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ ప్రతిస్పందన చూసి ఓర్వలేకనే ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. ఆయన 4 సార్లు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజలు ఓడిపోయారన్నారు. ప్రజలు బానిసలుగా మారి జోగురామన్న పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. 9 ఏళ్లలో ఎంతమందికి ఇండ్లు ఇచ్చావంటూ ప్రశ్నించారు. పైగా ఇచ్చిన హామీలు విస్మరిస్తూ వెలికి నవ్వులు కూడా నవ్వడం నీకే చెల్లిందంటూ ప్రశ్నించారు, విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్కర్ శంకర్, బీజేపీ నాయకులు భీమ సంతోష్రావు, అలాగే పుండు రవికిరణ్, పద్మ తదితరులు పాల్గొన్నారు. నేను ఆదిలాబాద్ లో అభివృద్ధి కోసం ప్రశ్నిస్తుంటే, ఆదిలాబాద్ లో అనేక సంక్షేమ ఫలితాలు అందకుండా నేను ప్రశ్నిస్తుంటే, జోగురామన్న ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా దౌర్జన్యంగా పోలీస్ కేసులు పెట్టించి లొంగ తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడు జోగురామన్న, జోగురామన్న కుటుంబం. ఈరోజు ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది కూడా జోగురామన్న చిన్న కొడుకు జోగు మహేందర్ గారు. ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఆదిలాబాద్ అభివృద్ధి కోసం, ఆదిలాబాద్ డెవలప్మెంట్ కోసం, ఆదిలాబాద్ ప్రజల గరీబోళ్ళ సంక్షేమం కోసం నేను ధర్మయుద్ధం చేస్తున్నా. ఒక్కనే ఒంటరిగా పోరాడుతుంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నా ఆఫీస్ మీదకి జేసీబీలు పంపిస్తున్నాడు. నా ఆఫీస్ని కూలగొట్టడానికి, నా ఆఫీస్ చుట్టుపక్కల నేను నా సొంత నిధులతో కట్టించినటువంటి నాలాని, అండర్ గ్రౌండ్ నాలాని వేసి ఇక్కడ స్థానికుల విజ్ఞప్తి మేరకు దుర్వాసన వస్తుంటే, మురుగునీరు రోడ్ల మీద ప్రవహిస్తుంటే స్థానికులందరూ అన్నా సినన్న ఏదైనా చెయ్యంటే, నేను అండర్ గ్రౌండ్ నాలాని నా సొంత నిధులతో ఖర్చు పెట్టి, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నాలాని కట్టిస్తే, జోగురామన్న నా ఆఫీస్ మీదకి జేసీబీల్ని పంపించి ఆ నాలాని కూల్చేస్తుంది, నాలాని కూల్చేసిండు, బిల్డింగ్ను కూడా కూల్చేద్దామని, ఎప్పుడు కూల్చేద్దామని ఆలోచన చేస్తుండు. ఆదిలాబాద్ ప్రజలారా, ఒక్కటి ఆలోచన చేయండి. నేనేమడిగినా కర్ణం బ్రిడ్జు
కూలిపోవడానికి జోగురామన్ననే కారణం. 2018లో తర్నం బ్రిడ్జ్ కూలిపోయినప్పుడు జోగురామన్న ఎటువంటి చర్య తీసుకోకపోవడం వల్ల, మొద్దు నిద్రపోవడం వల్ల ఆ తర్నం బ్రిడ్జ్ మళ్ళీ ఇప్పుడు కుంగిపోయింది. అప్పుడే ప్రత్యామ్నాయంగా వంతెన నిర్మించి ఉంటే కనుక ఇప్పుడు ఆదిలాబాద్ ప్రజలకు కష్టాలు తప్పేటి అని నేను ప్రశ్నిస్తే, తర్నం బ్రిడ్జ్ దగ్గర రోడ్లు వెడల్పు చేయడానికి, తర్నం బ్రిడ్జ్ దగ్గర ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడానికి వాడాల్సినటువంటి జేసీబీల్ని నా ఆఫీస్ మీదకి పంపించి నా ఆఫీసు చుట్టుపక్కలన్నింటినీ కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. బర్లు కాసుకొని ఎటువంటి నాలెడ్జ్ లేనటువంటి ఒక ఎమ్మెల్యే జోగురామన్న లాంటి వ్యక్తి కావాలన్నా, చదువుకొని అన్ని త్యాగాలు చేసి వ్యాపారాలు వదిలిపెట్టుకున్న చిన్నత చదువులు చదివినటువంటి ఆదిలాబాద్ కోసం ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కావాలన్నా మీకు ఎమ్మెల్యేగా, ఆదిలాబాద్ ప్రజలే తేల్చుకోవాలని వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలారా, ఇది ధర్మయుద్ధం, ఇది నేను మీకోసమే చేస్తున్నా. మీ ఇండ్లు, పింఛలు, స్కాలర్షిప్లు, రేషన్ కార్డులు, మీ ఇంటి జాగాలు, ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి అన్ని సంక్షేమ ఫలాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు గరీబోళ్లకు లోన్లు, రైతు బీమా కానీ, పోడు భూములకు పట్టాలు కానీ, ఇవన్నిటినీ మీకు అందించడానికే నా పోరాటం, నా ఆరాటం. ఆదిలాబాద్ని అగ్రగామిగా నిలబెట్టాలా, హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్ ప్రాంతాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దాలా, ఇక్కడికి అనేక రకాలైనటువంటి పరిశ్రమల్ని తీసుకురావాలనేది నా కోరిక. జోగురామన్న గారు 14 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గుండి ఒక్క 100 మందికి కూడా ఉపాధి కల్పించే పరిశ్రమను తీసుకోలేకపోయాడు. ఇట్లనే ఆదిలాబాద్ని వదిలేద్దామా? మీ ఆదిలాబాద్ ప్రజలందరినీ నేను కోరుతున్నా, ఈ జోగురామన్న కుట్రల్ని అర్థం చేసుకొని జోగురామన్నకి తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టాలని ప్రజలందరినీ నేను కోరుతున్నా. అమ్మా న్యూస్ అందరి వార్తల్ని కవర్ చేసింది, జోగురామన్న గారి ఇంటర్వ్యూలు కూడా తీసుకుంది, మీడియా మీద దాడి. జోగురామన్న, మీకు ఇది వన్నెదిస్తుందా? మీకు శోభదిస్తుందా? మీడియా మీద మీకు వ్యతిరేకంగా లేదా మీకు అనుకూలంగా ఏదైనా వార్త రాకపోతే మీరు దానికి ఖండించడమో, లేదంటే ఖండన అనేటువంటి ఒక ప్రకటన వేయమని చెప్పడమో, లేదంటే అది కాదు నిజం అని మీరు వివరణ ఇస్తే, ఆ వివరణ ఇవ్వంగా కూడా మేము దాన్ని పబ్లిష్ చేయకపోతే కనుక అమ్మా న్యూస్ మీద మీరు కేసులు పెట్టినా నిలుస్తాయి. ఈరోజు జర్నలిస్టుల మీద కూడా మా జర్నలిస్టులని, మా కెమెరామెన్ని, ఆధార్ కార్డులు తీసుకొని కేసులు బనాయించడానికి పోలీసు వాళ్ళు చూస్తున్నారట. ఆదిలాబాద్ ఒక్కటే కాదు, జర్నలిస్టు సంఘాలు కూడా భగ్గుమంటాయి. మీడియా మీద దాడి, ఎప్పటికీ జోగురామన్న మీడియా స్వేచ్ఛకు మీద దాడి నిన్ను అధపాతాలానికి దొక్కేస్తుంది, రాజకీయంగా నువ్వు పతనంగా. మలేరియా వ్యాప్తించకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్మరివాడలో ఉన్నతాధికారులు, మున్సిపల్ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి విస్తృతంగా పర్యటించారు. రైడేలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ జనానికి స్వయంగా అవగాహన కల్పించారు. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, అప్పుడే దోమలు వ్యాప్తి చెందకుండా ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసి పంచాయతీ కార్యదర్శులు ఇతర సిబ్బందికి విషయాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. వారంతా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు వివరిస్తారన్నారు. దోమలు పుట్టకుండా కుట్టకుండా నివారిద్దామని, మలేరియాను తరిమికూడదామని నినాదంతో వైద్యారోగ్య శాఖ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ, మున్సిపల్ కమిషనర్ శైలజ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తదితరులు ఉన్నారు. వరల్డ్ మలేరియా డే సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా, ఎస్పెషల్లీ మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా అన్ని గ్రామ పంచాయతీలు కూడా పంచాయత్ సెక్రటరీస్కి, ఆశా వర్కర్స్కి, ఏఎన్ఎంసి, అంగన్వాడీ టీచర్స్కి అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏమిటి అనేసి అంటే మలేరియా మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఎస్పెషల్లీ మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, దోమలతో సంబంధిత వ్యాధులు ఏమన్నా కానీ నిల్వ నీళ్లు ఉండడం వల్ల రావడం జరుగుతుంది. సో ఈరోజు డ్రై డే కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం అన్ని గ్రామ పంచాయత్స్ కూడా. ఎక్కడెక్కడైతే నిల్వ నీళ్ళు ఉండే ఛాన్సెస్ ఉంటాయో, పూల తొట్టీలు కానివ్వండి, కుండీలు కానివ్వండి, వాటర్ వాడే కుండీలు కానివ్వండి, ఇంటి మీద మనం వేసుకునే టైర్లు కానివ్వండి, కొన్ని ఇరిగిపోయిన బాటిల్లు కానివ్వండి, కొబ్బరి చిప్పలు కానివ్వండి, సో ఇటువంటివన్నీ కూడా నీళ్లు నిల్వ ఉండే ఛాన్సెస్ ఉన్న అన్ని వస్తువులను కూడా ఈరోజు డ్రై డే సందర్భంగా అన్నీ కూడా నీళ్ళు నిల్వ లేకుండా అవన్నీ కూడా నీళ్లు పారిపోయడము,
అదే విధంగా అక్కడ ఎవరైతే ఇంట్లో మనకి కనిపిస్తూ ఉన్నదో వాళ్ళందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి, తద్వారా వాళ్ళు తర్వాత ఎప్పుడు కూడా నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకునేటటువంటి కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాను. రాజకీయంగా ఎదుర్కొలేక అన్యాయంగా తన తల్లిదండ్రులపై కేసులు పెట్టడానికి ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తన క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేతబట్టుకుని బీజేపీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. అమానీస్పై అక్రమంగా పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను దెబ్బతీయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే జోగురామను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు సైతం అమానీస్పై అక్రమంగా బనాయించిన కేసులు తప్పుబడి ఉత్పలంతో వచ్చినటువంటి అక్రమ కేసులను తెలంగాణ ప్రజల గొంతు కరండి. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం మీ కార్యకర్తలు జోగు రామన్న నియంతృత్వం, జోగు రామన్న, జోగు రామన్న, జోగు రామన్న, ఆదిలాబాద్ జోగు రామన్న, జోగు రామన్న. మీ అమ్మా ఛానళ్లపై పెట్టినటువంటి అక్రమ, నా తండ్రి రైతు, రైతుని ఒక రైతు మీద కేసు పెట్టావు, నా తల్లిదండ్రులు రైతులు, ఒక రైతుల మీద కేసు పెట్టావు, నా నన్ను ఎదుర్కోలేక రాజకీయంగా నన్ను రాజకీయంగా అడగదొక్కాలని నా తల్లిదండ్రుల మీద కక్షపూరితంగా ప్రవర్తిస్తున్నావు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నావు. నీకు రైతుల్ని అవమానించడం కొత్త కాదు కదా జోగురామన్న గారు. 2015లో 130 మంది రైతుల మీద కేసులు పెట్టావు నువ్వు. ఇప్పటికీ ఆ రైతులు కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నీకు రైతులను ఇబ్బంది పెట్టడం కొత్త కాదు కదా జోగురామన్న గారు. జీను పాయింట్లు వేసుకున్న వాళ్ళు కూడా రైతులేనా అని రైతుల్ని కించపరిచినావు. వెకిలి నవ్వులు, ఇదే వెకిలి నవ్వులు అప్పుడు నవ్వినావు. దెబ్బకి ఏం చేసిండ్రు ఆదిలాబాద్ ప్రజలు కొట్టే దెబ్బకి అటు కేసీఆర్ గారు నీ మంత్రి పదవిని పీకేసిండు. ఇప్పుడు ఆదిలాబాద్ ప్రజలు నీ ఎమ్మెల్యే పదవిని పీకేయడానికి సిద్ధంగా ఉన్నారు. తట్టా బుట్టా సర్దుకొని రెడీగా ఉండు జోగురామన్న. ఆదిలాబాద్ నుంచి ప్రజలు తరిమి కొడతారు, ఎక్కడైతే రిటైర్మెంట్ అయితే అక్కడికి తట్టా బుట్టా సర్దుకొని రెడీగా ఉండు. నీ అధికార మత్తుకి, దురహంకారానికి, అధికార దాహానికి, నీ అవినీతికి, అక్రమాలకు గోరి కట్టడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారు. ఆదిలాబాద్ ప్రజల చైతన్యంలో నువ్వు కొట్టుకుపోతావు. వినాశ కాలం పరితపుది అంటే ఇప్పుడు మునిగిపోయే పడవలో నడుస్తున్నది ఈ ప్రభుత్వం. రాబోయే రోజులలో కొన్ని రోజులనే బిడ్డ అధికార అహంకారంతో ఎవరిపైన కేసులు పెడదామంటే బీజేపీ కార్యకర్తలు రక్త కండగా మీ మీద ఉరగడానికి తయారున్నారు. మీరు దయచేసి ఎవరైనా కానీ బీజేపీ కార్యకర్తల పైన ఎవరైనా మీకే మీరు మాత్రం ఈ రోజులలో వచ్చే రోజులలో మన ముందుతో సాచెల్లి తప్పదు బిడ్డలారా. అంబానీస్ మీద ఎందుకు కేసు పెడుతున్నావు? అన్ని ఛానల్ మీద పెట్టాలా పెడుతున్నావు? మీరు మీ భూములు అడిగినామా, మీ ఇల్లు అడిగినామా, నీ బంగ్లాలు అడిగినామా, నీ రూపాయి అడిగినామా? ఇల్లు కట్టిస్తా ఉన్నావు, భూములు ఇస్తా ఉన్నావు, ఉద్యోగం ఇస్తా ఉన్నావు, నిరుద్యోగులకు ఇస్తా ఉన్నావు, ఏమి ఇస్తలేవు. ఇది అంబానీ ఛానల్ కేసు పెట్టడం చాలా తప్పు. ఇది ఇంతవరకు 10 నిమిషాలలో ఏ ఛానల్ కూడా వచ్చి దాన్ని రికార్డ్ చేసింది. అమ్మాయి ఛానల్ ఒక్క ఫోన్ చేస్తే చాలు తొందరగా వెళ్ళి అక్కడ సమస్య ఏదో తెలుసుకుంటుండే. అమ్మాయి కేసు పెట్టడమంటే మా బీద ప్రజల మీద కేసు పెట్టినట్టే లెక్క. మేము తప్పకుండా దీన్ని వెంటనే మేము ఖండిస్తున్నాం. దీన్ని వెంటనే విరమణ చేసుకోవాలి. అతే జాతే లేకిన్ ఐసే అన్యాయ నైకరణ. ఆజ్ తుమారా హై లేకిన్ కల్ హమారా ఆనే వాళ్ళ హై. ఆజ్ కంది శ్రీనివాస్ సార్ ఆజ్ మామూలి ఆద్మీ నే హే ఉనో. ఆజ్ సబ్కు గరీబో కో అమీరో కో కిస్కు భీ హో కోయి వర్గ్ కే లోగ్ హో ఉస్కు సాధనే కా ఆజ్ ఉనే సంకల్ప లియా హై. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కడువా కప్పుకుని మొదటిసారిగా నిర్మలకు వచ్చిన ఈరెడ్డి మహేశ్వరుడికి ఘన స్వాగతం లభించింది. నిర్మల ముఖద్వారం వద్దకు భారీ ఎత్తున చేరుకున్న పార్టీ శ్రేణులు ఆయనకు అపూర్వ స్వాగతాన్ని పలికారు. బైకాళ్లతో పట్టణంలోకి స్వాగతించారు. దారి పొడవునా కార్యకర్తలు, అభిమానులు మహేశ్వరుడికి జేజేలు పగుతూ ఆనందంతో నృత్యాలు చేశారు. అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించంటే అది బీజేపీతోనే సాధ్యమవుతుందని, అందుకే తాను భాజపాలో చేరినట్లు మహేశ్వరుడు తెలిపారు. ఎప్పుడు కూడా మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ చెట్టాపట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు అలయన్స్ ఉంటుందో తెలియదు. పోస్ట్ అలయన్స్ ఉంటుందా, ప్రీ అలయన్స్ ఉంటుందా, క్లారిటీ ఉండదు. ఒకసారి ఏమో ఒక ఆయన అలయన్స్ ఉంటుందని ఒక సీనియర్ నాయకుడు చెప్తాడు, ఇంకొక ఆయన ఏమో సమస్య లేదు అలయన్స్ ఉండదు అని చెప్తాడు. ఢిల్లీ నుంచేమో మరి సెక్యులర్ ఫోర్స్ అన్ని కలిసి పనిచేయాలని చెప్పి చెప్తాయి. ఏ రోజు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో, మరి ప్రభుత్వం వ్యతిరేకంగా నిజంగా పోరాటం చేస్తారా చేయరా, నిజంగా కూడా ఈ అవినీతి ప్రభుత్వంలో పాలు పంచుకునే దానికన్నా
ఈ అవినీతి ప్రభుత్వం గద్దెదించడానికి మరి నిజమైనటువంటి 8.5 సంవత్సరాలు మోడీ గారు భారతదేశంలో అవినీతి రహితమైనటువంటి పాలన ఏ రకంగా అందించారో, దేశ అభివృద్ధికి ఏ రకంగా పాటుపడతా ఉందో, వారి అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా వారి పాలన రావాలంటే అది బీజేపీ వల్ల సాధ్యమవుతుంది. ఈ అవినీతి ప్రభుత్వం గద్దెదించడం కేవలం బీజేపీ వల్ల సాధ్యమవుతుంది. పూర్తి విశ్వాసంతో మరి ఈరోజు నేను మరి భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. ఎందుకంటే యోగేష్ భాయ్ ఓ పెద్ద నిర్ణయం తీసుకుండు, ఎందుకంటే మంచి గుర్తుంది తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ గురించి కొట్లాడేటప్పుడు మహేష్ భాయ్ ఎప్పుడు కూడా ముందుండేవారు. ఇదే చెప్పేది, మనం తెలంగాణ సాధించుకోవాలి, తెలంగాణ సాధించుకొని మనం తెలంగాణ అభివృద్ధి చేయాలని చెప్పి మహేష్ భాయ్ ఎప్పుడు కూడా, అప్పుడు ఎంత ఒత్తిడి వచ్చినా కానీ ప్రభుత్వం నుంచి ఆయన ఒత్తిడిని భరించి. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందిస్తూ 8 ఏళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించామని రాష్ట మంత్రి అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసిన వాళ్ళు అర్పించి జెండాను ఆవిష్కరించారు. పట్టణంలోని పలు వార్డుల్లో గులాబీ జెండాలను ఆవిష్కరించారు. 8 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదంగా నిలిచారని అన్నారు. ఈ నెల 27న హైదరాబాద్ లో ప్లీనరీ సమావేశం ఉంటుందని తెలిపారు. హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంచి బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో ఆర్థికంగా బలపడి మంచిగా ఉండడానికి ఒక అవకాశం ఏర్పడింది. తాగునీటి సమస్య లేదు, రైతులకు విద్యుత్ సమస్య లేదు, పెట్టుబడి సమస్య లేదు, బీమా ఉన్న కార్యక్రమం ఉంది. మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవం 27వ తేదీ హైదరాబాద్ లో జరగబోతున్న సందర్భంగా 25వ తేదీ గ్రామ గ్రామంలో వాడ వాడలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం పొద్దున 8:30 గంటలకే మొదలైంది. మరి నిర్మల్లో మరి సాంప్రదాయ బద్ధంగా మనం ఎప్పుడు చేసుకునే విధంగా ఇక్కడ మనము పార్టీ జెండా ఆవిష్కరణ నిర్వహించి మరి కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9 సంవత్సరాల లోపటే తెలంగాణను అద్భుతంగా తయారు చేసి ఇవాళ భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారయ్యారు. ఎక్కడ పోయినా గానీ తెలంగాణ మోడల్ గా ఉన్నట్టయితే మనం అందరం కూడా రేపు రాబోయే రోజులలో ప్రతి ఒక్క ప్రజలందరూ మంచి బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో ఆర్థికంగా బలపడి మంచిగా ఉండడానికి ఒక అవకాశం ఏర్పడింది. తాగునీటి సమస్య లేదు, రైతులకు విద్యుత్ సమస్య లేదు, పెట్టుబడి సమస్య లేదు, బీమా ఉన్న కార్యక్రమం ఉంది. మరి పార్టీ ఆవిర్భావం నిర్మల్గడ్డపై కాషాయ జెండా ఎగురవేయడంతో పాటు రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమంటున్నారు మాజీ ఎమ్మెల్యే ఈలెటి మహేశ్వరరెడ్డి. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి ఆయన నిర్మల్ జిల్లా కేంద్రానికి వచ్చారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అక్రమాలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామంటున్నా మహేశ్వరరెడ్డితో మా ప్రతినిధి జోషి ఫేస్ టు ఫేస్. కృషితో ఎదిగినటువంటి ఏలటి మహేశ్వరరెడ్డి కసిగా బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన పార్టీ మార్పుకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. వారిని అడిగి పార్టీ మార్పుకు సంబంధించి రాబోయే రోజుల్లో ఆయన భవిష్యత్ వ్యూహాలకు సంబంధించి మనం అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, అంటే కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరినటువంటి ఈ కొద్ది రోజుల్లో ఆ రెండు పార్టీల్లో తేడా మీరేం గమనించారు? చూడండి, ఆ రోజు ఈ రోజు చెప్తా ఉన్నాను. ఈ రోజు అవినీతి పాలన అంతమొదించాలంటే బీజేపీ వల్ల సాధ్యమవుతుంది. ఎందుకంటే ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పోరాటం చేయలేకపోయింది. ఎప్పుడు కూడా మరి కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ చెట్టాపట్లు వేసుకుని తిరుగుతా ఉన్నాయి. ఎప్పుడు అలయన్స్ ఉంటుందో తెలియదు, పోస్ట్ అలయన్స్ ఉంటుందా, ప్రీ అలయన్స్ ఉంటుందా, క్లారిటీ ఉండదు. ఒకసారేమో ఒక ఆయన అలయన్స్ ఉంటుందని ఒక సీనియర్ నాయకుడు చెప్తాడు, ఇంకా ఆయనేమో సమస్య లేదు అలయన్స్ ఉండదు అని చెప్తాడు. ఢిల్లీ నుంచేమో మరి సెక్యులర్ ఫోర్స్ అన్ని కలిసి పనిచేయాలని చెప్తాయి. ఏ రోజు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో, మరి ప్రభుత్వం వ్యతిరేకంగా నిజంగా పోరాటం చేశారా చేయరా, నిజంగా కూడా ఈ అవినీతి ప్రభుత్వంలో పాలు పంచుకునే దానికన్నా ఈ అవినీతి ప్రభుత్వం గద్దెదించడానికి మరి నిజమైనటువంటి 8.5 సంవత్సరాలు మోడీ గారు భారతదేశంలో అవినీతి రహితమైనటువంటి పాలన ఏ రకంగా అందించారో, దేశ అభివృద్ధికి ఏ రకంగా పాటుపడతా ఉన్నారో, వారి అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా వారి పాలన రావాలంటే అది బీజేపీ వల్ల సాధ్యమైంది. ఈ అవినీతి ప్రభుత్వం గద్దెదించడం కేవలం బీజేపీ వల్ల సాధ్యమవుతుందని పూర్తి విశ్వాసంతో మరి ఈ రోజు నేను మరి భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. నాతో పాటు వేలాదిగా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు ఏ ఒక్క బూత్ లెవెల్ లో కూడా ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక క్యాడర్ ఒక సామాన్య కార్యకర్త కూడా మిగలకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయడం అనేది బహుశా ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు కంటిన్యూ అయినటువంటి మరి నా ఒక పిలుపు మేరకు ఈరోజు అందరు కలిసికట్టుగా నా వెంట నడిచినందుకు వారందరికీ రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో ఇటు పశ్చిమ జిల్లా కాకుండా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏలేటి మహేశ్వరరెడ్డి బీజేపీలో చేరినటువంటి ప్రభావం ఎన్ని నియోజకవర్గాల్లో ఉండే అవకాశం? చూడండి, నేను ఒక సామాన్య కార్యకర్తగా చేరాను, నేను సామాన్య కార్యకర్త పనిచేస్తాను. భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి నాకు రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినా, నేను 8.5 సంవత్సరాలు
అధికారంలో లేకున్న కాంగ్రెస్ పార్టీలో కానీ 15 సంవత్సరాల పాటు నేను సేవ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రకమైనటువంటి సేవ చేశారో మరి యావత్ తెలంగాణ రాష్ట్రం ప్రజలు గమనించారు. మరి నాకు ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఏ రకంగా మరి నిస్వార్థంగా పనిచేస్తానో మరి అందరికీ తెలుసు కాబట్టి నాకు ఏ రకమైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా కూడా నేను నిస్వార్థంగా పనిచేసే వ్యక్తిని. నేను ప్రస్తుతానికి నిర్మల్కి కన్ఫైన్ అయ్యి నిర్మల్కి పనిచేస్తానని చెప్పడం జరిగింది. ఒకవేళ పార్టీ గ్రహించి ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా అది ఆ రోజు మరి పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతలను నాకు ఏ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే రాబోయే రోజుల్లో మీ యొక్క పోరాటం గతంలో ఏ విధంగానైతే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పైన మీరు పోరాడారో అది అదే స్థాయిలో ఉంటుందా ఇంకా ఉధృతం అవుతుంది? డెఫినెట్ గా ఉత్తమం అవుతుంది అండి. మీరు చూడండి, నిర్మల్లో ఆయన అరాచకాలు, ఆయన చేసిన దోపిడి, ఆయన చేసినటువంటి భూ కబ్జాలు, ఆయన చేసినటువంటి అవినీతి మొత్తం బయట పెడతాం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా చూస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు ఆయన ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేసిండో, ఎన్ని వందల వేల ఎకరాల భూమి కబ్జా చేసిండో, D1 పట్టాల పేరు పెట్టి నిర్మల్ని ధ్వంసం చేసిండో, అవన్నీ బహిర్గతం చేస్తాం. నిర్మల్ నియోజకవర్గంలో పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి మేము కలిసి ఈయన అరాచకాన్ని ప్రజలకు తెలియజేయడమే కాకుండా నిర్మల్లో కాషాయ కొంతమంది అంటున్నటువంటి ప్రకారం నిర్మల్ జిల్లాకు సంబంధించి అంటే నిర్మల్ జిల్లాలో బీజేపీకి అనుకూల పవనాలు ఉన్నాయనేటటువంటి సర్వే ప్రకారంగానే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ వైపు వెళ్లారు అని అనేటటువంటి టాక్ ఉంది. కాంగ్రెస్ లో మీకు జరిగినటువంటి అవమానాలు మీకు ప్రాధాన్యత లేక కారణమా, సర్వేలు కారణమా? చూడండి, సర్వేలు ఏది చెప్పిన ప్రజలకి మహేశ్వర్ రెడ్డి ఏందో తెలుసు, నిర్మల పోటీ ఎవరి మధ్య ఉందో తెలుసు. నన్ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం సంవత్సరాల నుంచి నన్ను పార్టీలో జాయిన్ అవ్వమని ఎన్నిసార్లు అడిగినా కూడా ప్రవేశకుండా వచ్చాను. కానీ మొన్న జరిగిన పరిస్థితుల్లో నాకు జరిగిన అవమానాలు, మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులు మరి నన్ను పిలిచి మాట్లాడిన తర్వాత నేను నా కార్యకర్తలు, నేను నాయకులందరినీ కూడా విస్తృతంగా వారందరితో సమావేశం ఏర్పాటు చేసుకుని మూగుమ్మడిగా నిర్మల్ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త ఒకే నిర్ణయం మీద నిలబడి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తీర్థం తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడానికి, భారతీయ జనతా పార్టీని గెలిపియడానికి ఖచ్చితంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. బీజేపీలో ఇదివరకే ఉన్నటువంటి సీనియర్లు మీతో పాటుగా వచ్చినటువంటి కాంగ్రెస్ క్యాడర్ వీటిని ఏ విధంగా సమన్వయించారు? చూడండి, ఒకే విషయం తెలియజేస్తా ఉన్నాం, మేమందరం కలిసికట్టుగా నా నాయకత్వం మీద నాకు నా క్యాడర్కి నమ్మకం ఉంది, నాకు నమ్మకం ఉంది. మీరు చూస్తారు రాబోయే రోజుల్లో మాది కేవలం ఇక్కడ కాశీ జెండా ఏ రకంగా ఎగరేవాలనే అంశం తప్ప మాకు వేరే దృష్టిలో, మా క్యాడర్ అంతా కూడా కమిటెడ్ క్యాడరు, ఏ రోజు ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా మేము అనుకున్న టార్గెట్ రీచ్ కావడానికి మేమందరం కూడా శ్రామికులు పనిచేస్తామని తెలియజేస్తాం. ఇది అంటే రాబోయే రోజుల్లో నిర్మల్ గడ్డపై కాశీ జెండా ఎగరవేయడమే ఏకైక లక్ష్యంగా బీజేపీలో కష్టపడి పనిచేసేటటువంటి క్యాడర్తో కలిసి అలాగే సీనియర్లను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి, అలాగే రాబోయే రోజుల్లో సైతం ఈ బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలపైన తన పోరాటం యథావిధిగా కొనసాగుతుందని చెప్పి ఏలేటి మహేశ్వర రెడ్డి పేర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం నుండి కెమెరా పర్సన్ నర్సింగ్ రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్. నూతన పర్యావరణ పరిరక్షణ నియమావళి ఉపసంచుకోవాలని ఉట్నూరు ఐటీడీఏకు రెగ్యులర్ పీఓ నియమించాలని టీఆర్జీఎస్ ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలు అడవి నుంచి దూరం చేసే విధంగా ఉన్నత నూతన పర్యావరణ పరిరక్షణ నియమావళి ఉపసంహరించుకోవాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో టీఎచ్ఎస్ జిల్లా 2వ మహాసభలు జరిగాయి. ముందుగా జిల్లా అధ్యక్షులు ఆత్రం కృష్ణన్న జెండా ఆవిష్కరణ చేశారు, అనంతరం అమరవీరులకు నివర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రవికుమార్ మాట్లాడారు, కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టడానికి నూతన పర్యావరణ చట్టం తెచ్చి ఆదివాసీలకు ద్రోహం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధాన వ్యతిరేకంగా పోరాటాలు రూపకల్పన చేస్తామన్నారు. ఆ తర్వాత నూతన జిల్లా కమిటీని 25తో ఎన్నుకుంటున్నారు. ఇంకా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా ఉయిక విష్ణు, అలాగే ప్రధాన కార్యదర్శిగా పూసం సచిన్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు ఆత్రషన్న, భైరి సోమేష్, ఆత్రం తనుష్, లంక రాఘవులు, ఆడ అర్జున్, పూసం గణేష్, ధ్రువ రామచందర్ రాజు, అలాగే మెస్రం సురేష్ తదితరులు పాల్గొన్నారు. మహాసభలో అడవుల నుంచి ఇక్కడున్న జనాన్ని వెళ్ళగొట్టడానికి, ఇక్కడున్న అటవీ సంపదని గుండుగుత్తగా వేల ఎకరాలు కొంతమంది వ్యక్తులకి ప్రైవేటు ఆస్తిగా మార్చడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే అటవీ భూముల్ని అటవీయేతర భూములుగా మార్చడం కోసం లక్షల ఎకరాలు ధారాదత్తం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఇటీవల కాలంలో ప్రపంచంలోనే
అత్యధిక అటవీ భూమిని అటవీయేతర భూమిగా మార్చినటువంటి దేశాల్లో భారతదేశం అగ్రభాగాన ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం భీభత్సాన్ని సృష్టించింది. ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. తలమడుగు మండలంలోని బరంపూర్ నందిగామ గ్రామాల పరిసర ప్రాంతాలు కురిసిన వడగండ్ల వానకు మంచు కుప్పలు పేరుకుపోయాయి. ఆయా నేలలు మంచు ప్రదేశాలుగా తలపించాయి. అటు అకాల వర్షం రైతులు ఠీటముంచేసింది. జొన్న మొక్కజొన్న నువ్వు పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బేల మండలంలోని మణియన్పూర్ గ్రామంలో ఆర్ఎస్ఎస్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ చేపట్టారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. స్వయం సేవకులు హిందూ ధర్మ పరిరక్షణ సంఘటితం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ఎస్ఎస్ ముఖ్యవక్త రామ్దేవ్ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాడ్కర్ తేజ్రావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటికున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.